హాయ్ అరుణ్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సాయిల్ అండ్ వాటర్ ఎరోషన్ సంబంధించినటువంటి గేట్కి అంటే ఫాన్ లాస్ కానివ్వండి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం చూద్దాం. ఓకే, సాయిల్ అండ్ వాటర్ ఎరోషన్లో ముఖ్యంగా రెయిన్ డ్రాప్ ఎరోషన్ గురించి, రెయిన్ డ్రాప్ ఎరోషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అందులో కూడా రెయిన్ డ్రాప్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి, టెర్మినల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్, బయాన్సీ ఫోర్స్, డ్రాగ్ ఫోర్స్, వీటిని ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ అవుట్ చేసే వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫార్ములాస్ ఏంటో చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రెయిన్ డ్రాప్ వచ్చి వన్ బై టూ ఎంవీ స్క్వేర్. ఎం ఈక్వల్ టు మాస్ ఆఫ్ రెయిన్ డ్రాప్, వి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్. ఓకే, అలాగే నెక్స్ట్ మాస్ ఆఫ్ రెయిన్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎం ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ డ్రాప్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ డ్రాప్ ఈక్వల్ టు పై బై సిక్స్ ఇంటూ డి పవర్ క్యూబ్. ఓకే, ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ రెయిన్ డ్రాప్ యొక్క సైజ్ 2 mm అనుకుందాం. ఓకే, పై బై సిక్స్, డయామీటర్ 2 mm కాబట్టి 0.02 పవర్ 3. వాటర్ యొక్క డెన్సిటీ 998 kgs. ఓకే, సో ఇలా మనం మాస్ ఆఫ్ రెయిన్ డ్రాప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్. నెక్స్ట్ ఈ టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, టెర్మినల్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4GD డివైడ్ బై 3 ఇంటూ CD ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ బై డెన్సిటీ ఆఫ్ ఎయిర్ -1. ఇక్కడ జీ అంటే గ్రావిటీ 9.81, డి డయామీటర్ ఆఫ్ రెయిన్ డ్రాప్, నెక్స్ట్ సిడి డ్రాగ్ కోఎఫిషియంట్, రో డబ్ల్యూ డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ -1. సో టెర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ రెయిన్ డ్రాప్కి ఇక్కడ చూసాం కదా, పై బై సిక్స్ ఇంటూ డి పవర్ 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సు, బయాన్సీ ఫోర్సు, డ్రాగ్ ఫోర్సు, వీటి కూడా ఫార్ములాస్ అనేవి ఉంటాయి. వీటి మీద చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ తెలిసింటే ఓకే, తెలియని వాళ్ళు కొంచెం సింపుల్గా వినండి. ఓకే, ఇప్పుడు సపోజ్ మన ఆబ్జెక్ట్ తీసుకుందాం. మన ఆబ్జెక్ట్ ఏంటి, రెయిన్ డ్రాప్. ఓకే, రెయిన్ డ్రాప్ అనేది ఫాల్ అవుతుంది. ఫాల్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ టు, ఓకే, రెయిన్ డ్రాప్ అనేది ఫాల్ అవ్వడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కావాలి. ఓకే, ఈ ఫాల్ అవుతున్న దాన్ని అపోజ్ చేసేది బయాన్సీ ఫోర్స్. ఓకే, బయాన్సీ ఫోర్స్. అలాగే ఈ దీని యొక్క, ఈ రెయిన్ డ్రాప్ యొక్క వెలాసిటీని డ్రాగ్ చేసేది డ్రాగ్ ఫోర్స్, అది కూడా రిసీవ్ చేస్తుంటుంది, అపోజ్ చేస్తుంటుంది, ఇది డ్రాగ్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే, ఈ రెయిన్ డ్రాప్ అనేది మనకి ఫాల్ అవ్వాలంటే, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బయాన్సీ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇది డ్రాప్ అయ్యిద్ది. ఒకవేళ బయాన్సీ ఫోర్స్ కన్నా తక్కువగా ఉందనుకోండి, ఇది ఫాల్ అవ్వదు. సో అలాగే డ్రాగ్ ఫోర్స్ కన్నా గ్రావిటేషన్ ఫోర్సు ఎక్కువగా ఉండాలి. సింపుల్ అంటే, ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 4 kgs ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఈ బయాన్సీ ఫోర్స్ అనేది 2 kgs ఉంది. ఓకే, ఈ 4 kgs దాన్ని 2 kgs అనేది అపోజ్ చేస్తూ ఉంది, అంటే 4 - 2. ఈ 4లో నుంచి 2 పోతే ఇంకా దీని గ్రావిటేషన్ ఫోర్స్ అనేది 2 kgs ఉంటుంది. ఓకే, అంతేగా, ఇప్పుడు దీనికి 4 kgs ఉంది, ఇక్కడ 2 kgs అనేది ఆల్రెడీ అపోజ్ చేస్తూ ఉంది, ఇంకా మనకి 2 kgs ఉంది గ్రావిటేషన్ ఫోర్స్ అనేది. అలాగే ఈ డ్రాగ్ ఫోర్స్ అనేది సంథింగ్ 1.5 కానివ్వండి, 1 కానివ్వండి, అలా ఉంది. అప్పుడు ఈ డ్రాగ్ ఫోర్స్ కన్నా ఇది 2 kgs గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఇది ఫాల్ అయ్యింది. ఓకే, ఇది గుడ్ కండిషన్, అంటే ఇది కండిషన్. ఒకవేళ డ్రాగ్ గ్రావిటేషన్ ఫోర్స్ 4 ఉండి, బయాన్సీ ఫోర్స్ అనేది ఇది కూడా 4 or 4.5 అలా ఉందనుకోండి, ఇది ఫాల్ డౌన్ అవ్వదు. ఓకే, సో అలా గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎప్పుడు వీటన్నిటికన్నా ఎక్కువ ఉంటేనే ఫాల్ అయ్యిద్ది. సో అది చిన్న కాన్సెప్ట్, ఆల్రెడీ ఇంకా అర్థం కాకపోతే వీటి మీద క్లాసెస్ కూడా ఉంటాయి చూడండి, అంటే ఫిజిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి చూడండి. ఓకే.
వాల్యూమ్ ఆఫ్ రెయిన్ డ్రాప్. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ దీనికి సంబంధించినటువంటి రెయిన్ డ్రాప్ కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ గ్రావిటీ ఇంటూ వాల్యూమ్ పై బై సిక్స్ ఇంటూ డి పవర్ క్యూబ్. ఓకే, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా. నెక్స్ట్ బయాన్సీ ఫోర్స్కి, బయాన్సీ ఫోర్స్ డ్రాగ్ ఫోర్స్ ఎయిర్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటిది కాబట్టి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంటూ గ్రావిటీ ఇంటూ పై బై సిక్స్ పవర్ డి పవర్ త్రీ. ఓకే, నెక్స్ట్ డ్రాగ్ ఫోర్స్. డ్రాగ్ ఫోర్స్కి సిడి, డ్రాగ్ కోఎఫిషియంట్, సిడి అంటే డ్రాగ్ కోఎఫిషియంట్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంటూ ఏరియా ఇంటూ వి స్క్వేర్ బై టూ. ఇది డ్రాగ్ ఫోర్స్ యొక్క ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ డ్రాగ్ ఫోర్స్ ఫార్ములా చూసాం కదా, సిడి అని, సిడి ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, సిడి అంటే డ్రాగ్ కోఎఫిషియంట్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, వి అంటే ఫాల్ వెలాసిటీ. డ్రాగ్ ఫాల్ అయ్యే దాని యొక్క వెలాసిటీ ఇది. నెక్స్ట్ కూర్చోండి, నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ అంటే ఇందాక చెప్పినట్టు దీని యొక్క ఈ రెయిన్ డ్రాప్కి డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ మైనస్ బయాన్సీ ఫోర్స్. దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, అంటే రెయిన్ఫాల్కి డౌన్వర్డ్ అయ్యే ఫోర్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది. ఓకే, ఇది తెలియాలంటే మనం ఇవన్నీ వీటి గురించి కంటెంట్ అనేది తెలిసి ఉండాలి. వీటి గురించి కంటెంట్ తెలుసుంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి ఫార్ములాస్. ఓకే, సో అది వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. ఓకే, సేమ్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతారు, ఓకే, ఈ అంటే ఈ ఫార్ములాస్ సంబంధించిన రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతారు వాటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.